రైతుల అభివృద్ధి జయంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన మహా వ్యక్తి అని రైతుల కళ్ళల్లో సంతోషం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. రామయ్యంపేట ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాధే చంద్రములు కలిసి ప్రారంభించారు. రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని వారు ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, అనిల్ కుమార్, చిలక గంగాధర్, సుందర్ సింగ్, పీఎస్ఈఎస్ సీఓ నర్సింహులు, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మనకు 13 సెంటర్ల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. మన మండల వ్యాప్తంగా 14,500 ఎకరాల్లో మనకు ఎకరానికి దాదాపుగా 25 క్వింటాల చొప్పున 36,000 మెట్రిక్ టన్ల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మండల వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి విలేజ్కు దాదాపు కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. రైతులందరూ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఇదనేది అందరి నమస్కారం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు 3 ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు గొల్లపర్తి 1, ఎస్సీ కాలనీ 1, కోమటిపల్లి 1, 3 చోట్ల ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క రైతు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే పంట బాగా వచ్చింది. అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది పంట కొంటా అని చెప్పేసి, ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన మన సీఎం ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఏ స్టేట్లో లేకు కొనడం లేదు. ఈ రేటు కూడా మంచి రేటు పెట్టి కొంటున్నదంటే స్టేట్ అంటే ఓన్లీ తెలంగాణ, అది కూడా కేసీఆర్ గారి. ఎందుకంటే తెలంగాణ రైతులకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేది తెలిసింది. ఈరోజు కాళేశ్వరం నుంచి వాటరే కానీ ఎక్కడి నుంచైనా వాటర్ తీసుకొచ్చి 2 పంటలు పండించి, 2 పంటలు కూడా ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా కొనుగోలు చేస్తున్నాడు. అది ఒక్కసారి మరొకసారి మా ఎమ్మెల్యే గారి తరఫున, సీఎం గారి, మా మున్సిపాలిటీ కౌన్సిలర్స్, మున్సిపాలిటీ నాయకులు అందరి తరఫున ఒక్కసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ